నమస్కారం అండి. ఏంటి ఇప్పుడు జైలు నుంచి ఎట్టకేలకు మీ అభిమానుల నిరసనలు అన్నీ కలిసి బయటకు వచ్చేసారు నాయకుల నిరసనలతో? ఏం చెప్తారు ప్రజలకు? అసలు ఏంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంటి? నేను ఒక్కటే కోరుతున్నా, ఒక వ్యక్తిని లేక ఒక నాయకుడిని జైల్లో పెట్టి అణచివేయదలుచుకుంటే అది సాధ్యపడే పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడిని కార్యకర్తలను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఎంతమంది వెళ్ళినా ఎంతమందిని అణచివేసినా భయపడే ప్రసక్తే లేదు. పోలీసు వ్యవస్థను పురుగొలిపి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, లేనిపోని కేసులతోటే ఈ కిరాతక రాక్షస పాలన ముందుకు పోతా ఉంది. త్వరలో దీనికి శరమగీతం పాడే పరిస్థితికి వస్తాం. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు ఓ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏ పేపర్ తీసుకున్నా ఆయన గురించే చర్చ. ఏ నలుగురు కలిసినా కూడా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు, జైలు నుంచి ఎట్టకేలకు మీ అభిమానుల నిరసనలు అన్నీ కలిసి బయటకు వచ్చేసారు నాయకుల నిరసనలతో. ఏం చెప్తారు ప్రజలకు? అసలు ఏంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంటి? నేను ఒక్కటే కోరుతున్నా, ఒక వ్యక్తిని లేక ఒక నాయకుడిని జైల్లో పెట్టి అణచివేయదలుచుకుంటే అది సాధ్యపడే పరిస్థితి కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడిని కార్యకర్తలను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఎంతమంది వెళ్ళినా ఎంతమందిని అణచివేసినా భయపడే ప్రసక్తే లేదు. ఆ మారిగా ముందుకు పోతాం. ఇంకో పక్క చూస్తే ఒక పక్క లోకేష్ యోగడానికి, అదే మారిగా మా కార్యక్రమాలకి తండోపతండలుగా జనాలు రావడం, అది చూసి ఓర్చుకోలేకపోవడం. ఇంకో పక్క పోలీసు వ్యవస్థను పురుగొలిపి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, లేనిపోని కేసులతోటి ఈ కిరాతక రాక్షస పాలన ముందుకు పోతా ఉంది. త్వరలో దీనికి చరమగీతం పాడే పరిస్థితికి వస్తాం. బయటకు వచ్చారు కదా, మరి 2024 ఎన్నికలకి ఏ విధంగా సిద్ధమవుతున్నారు? ఎప్పుడు కూడా ఉద్యమాలే కొత్త కాదండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా భయపడే పరిస్థితి లేదు. ఆనాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇప్పటికి కూడా ప్రజల కోసరం, నిరంతరం ప్రజల క్షేత్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసరం దేనికైనా సిద్ధం, దూరమైనా పోతాం. ఇప్పుడు మీరు చూస్తే చదువుకునే వాళ్ళకి వసతులు లేవు, చదువుకున్న డిగ్రీ పొందిన వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ వసతి లేదు, ఒకవేళ జీతం పనిచేస్తుంటే జీతాలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ హక్కుల కోసరం ధర్నాలు చేసినా నిరసన చేసినా ఎక్కడికక్కడ పోలీసుని పెట్టి కట్టడి చేయడం, వాళ్ళ మీద కేసులు బనాయించి రేపు ఎలక్షన్ అప్పటికి బైండ్ ఓవర్ చేసుకొని ముందుకు పోవాలని చూస్తున్నారు. ఇది ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకరిని అణిస్తే 100 మంది పుట్టుకొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నా, హెచ్చరిస్తున్నా. చూశారు కదా, సో ఈయన వాయిస్ కానీ ఆయన హావభావాలు కానీ మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడిని ఇమిటేట్ చేసినట్టే ఉంటుంది. ఆయనే అభినవ చంద్రబాబు, బీరంగుంట శ్రీనివాసులు, నెల్లూరు వాసి చంద్రబాబు అనుకున్నారేమో, చంద్రబాబు కాదు, అభినవ చంద్రబాబుగా నెల్లూరు వాసులందరికీ కూడా ఆయన పరిచయం. మరి వారితో ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. చెప్పండి బీరంగుంట శ్రీనివాస్ గారు, చూస్తే అసలు నిజంగా ఇంట్రో ఎవరు చూసినా కూడా అనుకుంటారు చంద్రబాబు నాయుడు వచ్చారా అని. ఎప్పటి నుంచి ఈ వేషధారణ వేస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? నా పేరు బీరంగుంట శ్రీనివాసులు, ఆల్రెడీ మీరు చెప్పారు. బీరంగుంట అనేది ఒక విలేజ్, ఇంటి పేరు కాదండి, అది అల్లూరు మండలం, నెల్లూరు జిల్లా. ఆ బీరంగుంట శ్రీనివాసులుగా ఎందుకు కీర్తింపబడినానంటే, నేను ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ని, ఒక 100-150 గొంతులు మార్చి ప్రదర్శన ఇచ్చేవాడిని. ఆ తర్వాత పౌరాణికంలో కానీ, తర్వాత అసలు కొన్ని సోషల్ నాటికలు, నాటకాలు వేయడం వల్ల నన్ను కొన్ని మారుమూల ప్రాంతాల పిలిచి అందరిలాగా మాట్లాడుతున్నారు కదా, మీరు మాకు ఒక నాటకం నేర్పించాలని చెప్పి, అంటే తీర ప్రాంతం వాళ్ళు అంటులా వాళ్ళు అడిగితే, అక్కడ ఆ ప్రదర్శనలు ఇవ్వడం వల్ల, వాళ్ళకి చెప్పడం వల్ల, అంటే ఒక నాటకం నేర్చుకునే వాళ్ళకి కనీస అవగాహన కోసం విలన్ అయితే రావుగోపాలరావు, లేకపోతే సత్యనారాయణ, హీరో అయితే బాలకృష్ణను, చిరంజీవి అట్టు వేస్తారు. అంటే వాళ్ళ నడవడికి ఇది, వీళ్ళ నడవడికి ఇది అని చెప్పడం కోసం ఆ విధంగా వాళ్ళలాగే చెప్పేవాడిని. ఎందుకంటే నేను స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్ని కావడం వల్ల, ఆ క్రమంలో రామతీర్థం దగ్గర గౌరీపురం అనే ఒక పల్లెటూరు ఉందండి, అక్కడ నేను ఒక బ్యాచ్కి ఇంకొకరు ఇంకో బ్యాచ్కి పోటీ పోటీలుగా మేము
నాటకం నేర్పిస్తున్నాం. అక్కడికి గుంటూరు సినీ సెట్ అని వాళ్ళు పెద్ద లారీకి తీసుకొస్తారు. అప్పుడు సార్ మీరు ఇంతమంది లాగా మాట్లాడుతున్నారు కదా, ఏదైనా ఒక గెటప్ని సెట్ చేసుకోవచ్చు కదా అని అక్కడ వచ్చిన మేకప్ మ్యాన్ చెప్పాడు. అద్దంలో చూసుకొని నేనే ఆయన వాయిస్ చెప్తా నటు ఇటు నడవడం వల్ల కొంచెం అది పెంపొందించింది. ఇంకా ఆ క్రమంలో డిఫరెంట్గా చేయాలి, అందరు చేసేది కాదు అని ఆలోచించి చంద్రబాబు నాయుడు లాగా మేకప్ చేయమన్నాను. రామారావు కృష్ణుడు రాముడు అయితే వేస్తాం కానీ చంద్రబాబు నాయుడు వేషం ఎట్టయ్యాలో మాకేం తెలుసు అన్నప్పుడు నేనే కొంచెం గడ్డం అట్టట ఆయన అప్పట్లో అక్కడక్కడ ఉండేది, ఇప్పుడు పూర్తిగా ఆయనతో పాటు నేను మారుతా వచ్చాను. అక్కడక్కడ కొంచెం టచ్అప్ చేసుకొని వాయిస్ మీద రావడం వల్ల స్టేజ్ ఉండడం వల్ల ఎత్తులో జనాలకు కొంచెం రీచ్ అయింది. ఆ తర్వాత క్రమంగా పల్లెటూరు నుంచి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తేగల కృష్ణారెడ్డి మేయర్గా నిలబడ్డప్పుడు హైదరాబాద్ మొత్తం తిరిగాను చంద్రబాబు నాయుడు గెటప్ తోటి. నాకు అక్కడ ఒక టీమునిచ్చి ఫొటోస్ కూడా ఉన్నాయండి, అక్కడ ఒక టీమునిచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంతాలకు పంపించేవాళ్ళు. వాళ్ళ కల్చర్ని బట్టి అక్కడ ఆ విధంగా మాట్లాడేది, వాళ్ళకి రీచ్ అయ్యేది. తర్వాత ఉండంగుండంగా కొంచెం నాకు అలవాటైపోవడం, ప్రజలకు బాగా పరిచయం తెలియడం వల్ల కొన్ని పేపర్లు టీవీల్లో బీరంగుంట శ్రీనివాసులు అభినవ చంద్రబాబు నాయుడు వాళ్ళు రాసిన దాకా అది ఒక బిరుదు ఉంటుందని నాకు కూడా తెలియదండి. అక్కడి నుంచి ఇంకంటిన్యూగా బెల్లంకొండ అంటే రెండింటికి బి వస్తున్నా సంతకు పెట్టడంలో ఇబ్బంది లేదు. బీరంగుంట శ్రీనివాసులుగా రాణిస్తున్నప్పుడు బెల్లంకొండ శ్రీనివాసులు అంటే ఆయన ఎవరు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా విస్తృతంగా అంటే ఇంకా మిమిక్రీ మీ పేరు బెల్లంకొండ శ్రీనివాస్, ఓకే, ఈ బీరంగుంట కాదు కాదు, సో అందరికీ బీరంగుంటగా పరిచయం, ఓకే, ఊరి పేరుతో పరిచయం, ఊరి పేరుతో పరిచయం. నేను నేరుగా తెలియదండి బీరంగుంట శ్రీనివాసులు, నేను ఫోన్లో మాట్లాడితే తెలుసు వాళ్ళకి, నేను పోతే ఏడు ఆయన బీరంగుంట శ్రీనివాసులు అంటున్నారు. అంటే ఆ పేరుకి అంత పాపులారిటీ రావడం, నేను రాజకీయ నాయకులకే పర్టికులర్గా ప్రోగ్రామ్ చేయడం, ఒక్కోసారి అభ్యర్థులు నువ్వు ఉంటే మేము మాట్లాడాలి ఆయన నువ్వే మాట్లాడడం వల్ల అక్కడి నుంచి నేను ఇప్పటికి 7 టర్మ్స్, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది, 7 టర్మ్స్ చేశాను. కురుగొండ రామకృష్ణకి, ఆదాల ప్రభాకర్ రెడ్డికి, బిఎంఆర్కి, తర్వాత ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి, ఇట్లా జిల్లా మొత్తం పనిచేశాను. తర్వాత చెన్నై, బెంగళూరు, ఒక 2-3 రాష్ట్రాల్లో తెలుగు మహాసభల్లో కూడా పాల్గొనే అదృష్టం కలిగింది. ఆ క్రమంగా అక్కడ చంద్రబాబు నాయుడు వేషం, ఈ మిమిక్లు అంటే మనం పిలవరు, ఏ శివారెడ్డిలో వాళ్ళు అందుబాటులో ఉండమని పిలుచుకుంటారు. ఇది రాణించడం వల్ల పోయిన సంవత్సరం ఎలక్షన్కి, అంతకుముందు ఎలక్షన్కి ఒక 300 అర్జీలు వచ్చాయి నాకు. లాంగ్ షాట్లో ఉన్నాము, లైట్లో ఉన్నాము, నైటు చంద్రబాబు నాయుడు వచ్చేటంటే వాళ్ళు విపరీతంగా మాట్లాడుకుంటా పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి ఇనమడుగు సెంటర్లో నేను మాట్లాడుతూ ఉంటే ఆయన కారు ఆపి దిగి నమస్కారం అని అంటున్నాడు. ఏందమ్మా నవ్వితే బాగుండదని చెప్పి నేను అట్టే మాట్లాడి ఆ తర్వాత దిగిపోయి కొంచెం అంటే టైం అయింది, లాస్ట్ టూర్ అది ఎలక్షన్కి 11 గంటలు కాపాలా, నేను తుడుచుకుంటా ఉంటే సేనయ్య నువ్వా, 10 నిమిషాల తర్వాత నేను ఏంది గన్మ్యాన్లు లేరు, ఏం అడావుడు లేదు, ఏం జనం అయితే ఉన్నారు అని కన్ఫ్యూజ్ అయిన సేనయ్య, నన్నే కన్ఫ్యూజ్ చేశాను, ఆ స్థాయికి వచ్చాం. నిజంగానే మేకప్ మీద మిమ్మల్ని చూస్తే దూరం నుంచి చూస్తే ఖచ్చితంగా అట్లా అనుకుంటారు. తర్వాత మనకుండే అలవాట్లు, కుటుంబంలో ఉండే అనేక ఇబ్బందుల కారణంగా మనం కొంచెం, నేను కూడా కొంచెం ఒళ్ళు చేశాను. తగ్గడం పెద్ద విషయం ఏం కాదు, అంటే ఇది ఏ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళల్లో జరిగే ఫంక్షన్లు నాకు చెప్పరు. తెలుగుదేశం వాళ్ళు వీడు ఎట్టా మనవాడనే ఉద్దేశంతో నాకు ఏ సాయం చేయరు. ఆర్థికంగా వచ్చే ఇబ్బందులు, పోయేటప్పుడు కారులో తీసుకుపోయి ఉదయగిరి ఇంకా మారుమూల ప్రాంతాలకి నేను ప్రోగ్రామ్ చేసి చంద్రబాబు నాయుడు గారు సిగ్నల్ స్టార్ట్ అయ్యే వరకు నేనే, ఇంకా ఆయన వస్తున్నా అంటే పోలీస్ ప్రాబ్లం సెక్యూరిటీ. ఆ క్రమంలో సార్ సార్ మీరు దిగండి దిగండి అనుకోట, ఇంకా ఆ తర్వాత జనాలు పడిపోతాం, ఆయన చూడలేము, ఇంకా వదిలేస్తారు. నన్ను తీసుకొచ్చి నేను ఏ పక్కన నాకు తెలీదు, పోయేటప్పుడు కార్లు తీసుకుపోయి అందరు బ్రహ్మాండ జరిగిన సేన బాలే చేసే సూపర్ అని ఎవరు పట్టుకుని వెళ్ళిపోతే లారీలో వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వదిలేస్తారు అక్కడే, అంతే కదా వాళ్ళు పార్కింగ్ వాళ్ళ సిస్టమా, ఆయన చంద్రబాబు నాయుడు కనపడలా వాడు ఆదరేసుకున్న వాళ్ళు. నేను ఎట్టొచ్చినా డబ్బులతో పోం కదా, మనం కారులో పోతాం మేకప్ సామాన్ అయినా అని అనుకునే ఉద్దేశంతో అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. నేను పార్టీ కార్యక్రమాలకి, నేను పార్టీ కార్యకర్తని, చంద్రబాబు నాయుడు దేవుడిగా భావించి ఆయన వేషాన్ని నేర్చుకున్న నాకు పార్టీ గుర్తింపు ఇలా నేనే ఈ పిచ్చో లేకపోతే అపారమైన అభిమానం వల్ల గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి వరకు తెలియగలిగానంటే నేను ఎన్ని ప్రోగ్రామ్ చేస్తుంటానో, ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు పడినా కూడా
రెండు మూడు చోట్ల చంద్రబాబు నాయుడు వచ్చే వెయిట్ చేస్తుంటే ప్రజలు ఈ లోపల నన్ను ఎక్కితే బాగుంటుందని ఉద్దేశంతో నేను సడన్గా పోయి ఎక్కినప్పుడు స్టేజీ బాలకృష్ణ గట్టప్పుకునే తీసుకొచ్చేది. బాలకృష్ణనేమో చైన్ ఇచ్చారు ఆయన వాయిస్ కానీ అభినయం కానీ. నేను వచ్చి నాలుగు మాటలు మాట్లాడే లోపల ఒక హాఫ్ కిలోమీటర్ పొలాల్లో ఉన్న జనమంతా వచ్చేసే దగ్గరికి ఈ పోలీసులంతా అలర్ట్ అయిపోయి బాబు గారు వచ్చేసారు బాబు గారు వచ్చేసారని చెప్పి కిక్కిరిసిపోవడం వల్ల నేను మాట్లాడుతూ ఉన్నాను. సోమిరెడ్డి గారు లాంటి వ్యక్తులు వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు వెనకాల తట్టారు. వాళ్ళకి సరే తెలియదు ఎక్కడ ఫినిషింగ్ చేయాలని ఫినిషింగ్ డైలాగ్ వచ్చిందని మాట్లాడుతున్నా. అప్పుడు పార్టీలో నాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఎవరు పిలిచారు నేను ఎందుకు ఏంది నేనే కంగారు పడి పరిగిచ్చాను మీరు ఇటు చేస్తే అట్ట. ఆయనకు టైం ఉన్నప్పుడు ఆ టైం కొంచెం లేట్ అయినప్పుడు దానికోసం నేను జనాలను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను సార్ మంచిగానే చెప్తున్నాను కదా అంటే మీరు అట్లా ఉంటే అట్టండి నేనే చాలా దూరం నుంచి పరిగిచ్చాను టెన్షన్ పడ్డాను ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించాడు. ఇవన్నీ నేను కష్టపడి నేను నేర్చుకుని పార్టీకి ప్లస్ అయిన తప్ప పార్టీ నన్ను గమనించి ఏ రోజు కూడా నన్ను ఏ రకంగా కూడా కొంచెం ప్రజల్లోకి వెళ్ళే ఒక పదవి కానీ కుటుంబ నేపథ్యం కానీ విచారించిన పాపం అనుకోలేదు. అంటే ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడను అని చెప్పారు కదా, సో అట్లా స్టేజ్ ఎక్కినప్పుడు బాబు గారు లాగా ఎలా మాట్లాడతారు ఒకసారి స్టేజ్ పర్ఫార్మెన్స్? ఇక్కడ ఇక్కడ ఈ బహిరంగ మీటింగ్ స్టేజ్ అనుకుంటే బహిరంగ సభలో మీరు ఉన్నారు అనుకోని ఎక్కువ మా వ్యూవర్స్ కూడా తెలుస్తుంది కదా. ఓకే, మామూలుగా అభ్యర్థి తోటి పోయినప్పుడు అయితే దండం పెట్టుకుంటూ పోతాం. ఎక్కడ ప్రజలు ఉన్నప్పుడు ఆయన మాట్లాడిస్తే ప్రజలకు కొంచెం అవసరాలు చెప్తారు, మిగతా దారంత నేను మాట్లాడేవాడిని. తర్వాత ఏదైనా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు వచ్చే సభకి జనాల్ని కొంచెం అలర్ట్ చేసి కార్యకర్తలు కూడా కొంచెం ఎనర్జీని ఉత్సాహనిచ్చే విధంగా ఆలోచన నేనే చేసుకుని నాకు ఒక చెప్పరు డైలాగులు రాసేవారు నేనే స్టేజ్ ఎక్కేసేవాడిని. అప్పుడు ఏ విధంగా మాట్లాడతారో మీకు వినిపిస్తాను. అందరికీ నమస్కారం. అదే మారిగా ఈరోజు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి తెలుగింటి ఆడపడుచులు, రైతు సోదరులు, పత్రికా విలేకరులు, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు, నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమారిగా మీరు చూస్తే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేనప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఊరికైనా ఏ జిల్లాకైనా రాష్ట్రానికైనా ముందుగా చూసేది రోడ్లు, అదే మరిగా కరెంటు, తాగు సాగునీరు, వీటికి ఎక్కడా కూడా లోటు చేయలేదు. వర్షాలు లేనప్పటికీ అనేకంగా శ్రమ పడ్డాం. ఆ మరిగా కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ వారిని ఒక పక్క చైతన్యం చేస్తూ ఇంకో పక్క పార్టీ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలే తీసుకుపోతూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడన్నా రోడ్డు మీద గతుకుంటుందేమో అని గుర్తుపెట్టుకుని పోయేవాళ్ళు, ఇప్పుడు గతుకుల మధ్య రోడ్డు ఎక్కడుందో వెతుక్కునే పరిస్థితికి వచ్చారు. రోడ్లు లేవు, విపరీతమైన అధిక ధరలు పెంచేశారు, అన్ని రంగాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులకైతే ఆదరణ లేదు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఎక్కడన్నా ధర్నా చేసినా, నిరసన తెలిపినా, ఒక వాట్సాప్లో షేర్ చేసినప్పటికీ తెల్లవారితే పోలీసులు ఇంటికి వస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు. ఈవెన్ అసెంబ్లీలో కూడా అనరాని మాటలతోటి ప్రతిపక్షాలను చాలా అవమానపరుస్తున్నారు. ఇది చాలా బాధాకరం. అందుకనే ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి, మంచి వ్యక్తుల్ని, ప్రజల్లో నిరంతరం పనిచేసే నాయకుడిని, ప్రజల కోసం శ్రమించే వ్యక్తిని గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ని మరోసారి సువర్ణాక్షరాలతో లెక్కింపబడే వరకు నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోనని మనస్సు పూర్తిగా నందనే కోరుకుంటున్నాను. జై హింద్, జయ జన్మభూమి. ఆ విధంగా మాట్లాడారు, చక్కగా చక్కగా చెప్పారు. అసలు బీరంగుంట శ్రీనివాసులు ఏం చేస్తారు ఇది లేనప్పుడు, అంటే నాటకాలు లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు, మీ వృత్తి ఏంటి? ఇప్పటికి 56 సంవత్సరాలు వచ్చాయి. నాటకాలు, నాటికలు, ప్రోగ్రామ్స్ చేసే రోజుల్లో మన కుటుంబ నేపథ్యం కష్టాలు రాలేదు. అంటే పిల్లలు ఇంకా ఎదగకపోవడం, చదువులు వాటిని ఖర్చు లేకపోవడం. తర్వాత తెలుసుకునేటప్పటికీ ఇంకెవరికాడ పనిచేయలేని పరిస్థితి. నాకెంతోమంది నాయకులు కానీ ఎమ్మెల్యేలు మంత్రులతో సన్నిహితం ఉంది. వాళ్ళు ఏదన్నా పని అడగదామా లేకపోతే ఏదైనా హెల్ప్ అడగదాం అంటే కూడా కొంచెం ఆత్మాభిమానం మీకేందా అంటుండే. అందుకని నన్ను ఎవరు ఇతర పార్టీ వాళ్ళు పిలవరు, మనోళ్ళు ఏమి ఇవ్వరు.
పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో నాకే నేను పేరు సంపాదించుకొని కొనసాగుతున్నా అంటే ఆల్రెడీ గతంలో కూడా వేరే ఒక ప్రధాన నాయకుడు ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడు తమ పార్టీ తరపున ప్రచారం చేస్తే సుమారుగా ఒక 20 లక్షల రూపాయల వరకు మీకు ఆఫర్ చేశారు అని విన్నాను కరెక్టేనా అవునండి ఆ అభ్యర్థికి సన్నిహితంగా నా ఫ్రెండ్ వాళ్ళ పార్ట్నర్‌షిప్ ఉండేది ఆ కంపెనీలో అతనిని పిలిచి వాళ్ళ ఆఫీసులో టెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి నెగటివ్ గా మైనస్ గా మాట్లాడే పనితే నీకు ముందుగా 10 లక్షలు ఇస్తాము తర్వాత ఏదైనా హెల్ప్ చేస్తామని చెప్పారు 35 సంవత్సరాలుగా నేను శ్రమించి అపారమైన పార్టీ భావాలను పునికిపుచ్చుకొని ఈ రోజు ఒక చిన్న ఎలక్షన్ ఒక ఆఫర్ కోసం నేను అట మారితే ఆ రోజు బాగానే ఉంటది తెల్లారు కూడా బాగుంటది కొంచెం న్యూస్ అవుద్ది ఆ తర్వాత ఇక్కడికి నేను ప్రజల్లో పోయే పరిస్థితి లేకుండా మళ్ళీ ఒక మచ్చబడిపోద్ది నన్ను అనేక మంది వేధించారు బెదిరించారు నాకు రేషన్ కార్డు కూడా లేదండి అయినప్పటికీ కూడా నేను ఆ పార్టీలోనే ఆయన మీద అభిమానంతో కొనసాగుతున్నాను చంద్రబాబు నన్ను అవమానపరిచే విధంగా మాట్లాడాలంటే నా మనసు అంగీకరించలేదు నేను దాన్ని తిరస్కరించాను ఊరికి నేనే వస్తాను మామూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే అతనుగా నన్ను పిలిస్తే ఆ క్రమంలో దాన్ని వదులుకోవడం వాస్తవమే మీరు అడిగింది అది జరిగింది ఆ విధంగా ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మేము ఉన్నది ఒక మారుమూల ప్రాంతం పల్లెటూరు బీరంగుంట అనే ఊరు మేము వ్యవసాయ కుటుంబం అండి తర్వాత మా నాన్నగారికి కొంచెం అనారోగ్యం సంభవించి ఆయన ఒక చనిపోయిన నాటికి కొద్దో గొప్ప పొలం కొంచెం పల్లెటూరు వాతావరణంలో పశువులు అయి ఉండేది ఆయన చనిపోయిన తర్వాత అన్నీ కొంచెం దూరం అయ్యి అందరూ కొంచెం పంచుకోక నాకు కొద్దిపాటి భూమి వచ్చింది ఆ కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకునే పరిస్థితికి నేను సరిపోను ఇవన్న బిడ్డ చేయించడానికి ఆర్థికంగా ఇబ్బంది అని దాన్ని కూడా అటు వదిలేసుకొని ఇప్పుడు ఏ పని చేయలేక నేనించుకున్న కళలో నాకు పేరైతే వచ్చింది కానీ అది తినడానికి ఉపయోగపడలేదు నేను ఒక 7-8 మంది నాయకులకి ప్రచారం చేసి వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అయిన తర్వాత పద్దన్న పోతే లేరు ఎండబోటి పోతే త్వరకరు ఫోన్లు ఎత్తరు మీకు తెలిసింది రాజకీయ నాయకులు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళ దృష్టి తీసుకోబోకుండా ఆ డ్రెస్ కోడ్ వాళ్ళకన్నా నేను ఎట్టు నేను ఆ విధంగానే కనపడుతూ వచ్చాను కానీ నా కష్టాలు ఎప్పుడు చెప్పుకోలేదు నన్ను ఎవరు అడగలేదు ఇద్దరు వ్యక్తులైతే నన్ను అడిగారు ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఎంపీలు ఏంది సేనా నీ కుటుంబ నేపథ్యం ఏంది ఎప్పుడు తిరగతుండవు ఏంది అని అడిగితే నేను చెప్పాను ఓపెన్గా చెప్పాను ఇబ్బందులు పడుతున్నాను సార్ నేను కానీ ఈ అభిమానం పోగొట్టుకోలేక నన్ను మాట్లాడేయడమే ఫ్రీగా మొదలలా ఇంకా నేను డబ్బులు అడిగితే ఏమి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఏమి డిమాండ్ చేయకుండా ఇట్లా చేస్తూ వచ్చాను అంటే ఇల్లు అవి ఉన్నాయని అడిగారు నన్ను ఇల్లు లేదండి గవర్నమెంట్ కాలనీ వస్తే కొద్ది కట్టుకున్నాను అది కూడా ఆగిపోయిందంటే మెటీరియల్ అంతా నేను ఇస్తానులే కానీ ఒక అతను కొద్దిగా సాయం చేస్తాను ఇంకొక అతను ఇద్దరు చెప్పారు వాళ్ళ ఇరువురితో ఉన్న సన్నిహితం పార్టీ మారిన తర్వాత నేను ముగుసుకున్నాను ఇప్పుడు పార్టీలో లేరు వాళ్ళు తెలుగుదేశంలో అక్కడికి పోతే అందరూ కొత్త వాళ్ళు ఉంటారు వైసీపీ వాళ్ళు ఉంటారు ఏమో ఏడేం పని కానీ మాటలు 2-3 సార్లు వచ్చాయి వాళ్ళు చేస్తారన్న సాయాన్ని కూడా రాజకీయ నాయకులు 100 సార్లు అడిగితే కానీ ఒక పని చేయరు వాళ్ళు చేస్తారన్న సాయాన్ని కూడా నేను మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకోపోలేకపోయాను ఆ క్రమంలో ఇబ్బంది పడుతూ అట్టా నెట్టుకొని వస్తాను ఇంకొకసారి ఇంకేదన్నా ఒక డైలాగ్ 2024 ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు సో 24 ఎన్నికల్లో మీరు వెళ్తే మీ పవన్ కళ్యాణ్ అనుబంధం అలాగే పార్టీ ప్రచారం రెండు కలిపి చెప్పండి అందరికీ నమస్కారం ఒక దుర్మార్గుడైనటువంటి చర్య వల్ల ప్రతిపక్షాలను పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే ఎక్కడ కూడా ఉద్యమాలు చేయలేదు ఎవరు కూడా నిరసన తెలపలేదని ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ పత్రికల్లో నెగిటివ్గా రాసుకునే పరిస్థితి నుంచి మీరు చూశారు అందుకనే నేను ఒక్కటే అడుగుతున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన కానీ అదే మాదిరిగా మాతో కలిసి అన్ని పార్టీలని కూడా కలుపుకొని 2024లో ఎలక్షన్ మామూలుగా ఉండదండి చాలా విధ్వంసాలు సృష్టిస్తాడు ఇప్పటికే ఒక నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ పార్టీ మూతపడద్దనే దుర్మార్గపోయిన ఆలోచన ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే 72 దేశాల్లో తెలుగు మహాప్రజలందరూ కూడా నన్ను గమనించారు ఒక ఆంధ్రోళనే కాదండి తెలుగుదేశం వాళ్ళే కాదు 72-73 దేశాలు ప్రజలు తెలుగు వాళ్ళందరూ కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తూ అనేక వివిధ రూపాల ధర్నాలు కానీ నిరసనలు కానీ తెలియజేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అదే మరిగా 2024 మీరు అడిగారండి ఇది మామూలుగా ఉండదు ప్రజలు కసితో రగిలిపోతున్నారు చాలా చైతన్యవంతం అయ్యారు
వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని సృష్టిస్తబోతున్నాయి. ప్రతి వ్యక్తి కూడా ఓటనే ఆయుధాన్ని ధరించి ఈ అవినీతి పాలనని మన అద్దులు దాటిస్తే తప్ప ఎవరికి మనశ్శాంతి లేదు, రక్షణ లేదు. ఆడబిడ్డలైతే చాలా నష్టపోతున్నాం. ఇంత కూడా మీరు గమనించినప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రజలకి వెళ్తాం. ప్రజలు కూడా విపరీతమైన కసితోటి అధికారం ఇవ్వడం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాం, ఎంత దూరాన పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని రక్షించుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ఎప్పుడన్నా కలవడం జరిగిందా? కలిస్తే ఇద్దరి మధ్య సంభాషణ ఏం జరిగింది? నేను ముందు లేక వెనక ప్రచారంలో చాలాసార్లు అయితే కలిసాము. దూర దూరం నుంచి ఒక పక్క ఆయన ఫోటో, ఒక పక్క నా ఫోటో వేసిన పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి. అయితే కలవాలనే ఉద్దేశంతో ప్రయత్నించినప్పటికీ చాలా ఆయన అంచేపటికంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది ఒక పార్టీ కార్యకర్తను మర్చిపోతాడు. అక్కడి నుంచి ఆయన పరుగులు తీయడం, అభివృద్ధి అని, ఏదని, ఫ్యాక్టరీ ఉద్యోగాలని ఇట్లా వెళ్ళిపోతాడు తప్ప కార్యకర్తలతో ఎప్పుడు కూడా అంత టైం స్పెండ్ చేయలేదు. అందువల్ల నేను ప్రయత్నం చేసి రెండు మూడు సార్లు విఫలమయ్యి కలవలేని ఇదైపోయిందని చెప్పేసి బాధతోటి నిజంగా చెప్తున్నాను, 2019 ఎన్నికలు ఓడిపోతే బాగుంది చంద్రబాబు నాయుడు, దేవుడికి మొక్కున్నాను.